తప్ప రైట్ అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. అది డిసైడ్ చేసేది వివిధ మార్పులు వచ్చాయి అప్పటికి ఇప్పటికి. ఇప్పుడేమంటే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది, ఎవరైనా రెండేండ్ల కంటే పైన శిక్ష పడతానే అనర్హత వేట వేసేయాలి, మెంబర్షిప్ పోవాలి అని. దాన్ని యూపీఏ మంత్రి గారు ఉన్నారు అప్పుడు, వీళ్ళంతా కలిసి ఇది అన్యాయము, గెలిచిన వాళ్ళకి అప్పీల్కి కొంచెం టైం ఇవ్వాలి, పైకోర్టు వరకు పోవాలని వీళ్ళంతా క్యాబినెట్లో అందరూ కలిసి చేశారు. దాన్ని చించేసింది ఎవరు? ఒక దీన్ని కాంగ్రెస్ గవర్నమెంట్, ప్రధానమంత్రి క్యాబినెట్ అంతా ఇచ్చిన ఆర్డినెన్స్ని చించేసి దాన్ని ప్రెసిడెంట్ అప్రూవ్ చేయాలి. అప్పటికి ఇంకా ప్రెసిడెంట్ అప్రూవ్ చేయలేదు, మళ్ళా విత్డ్రా చేశారు. దానివల్లే ఈ శిక్ష పడింది, దానివల్లే ఈ 2 సంవత్సరాలు పోయింది. సో మనం ఎవ్వరం కాదు జస్టిఫై చేసేదానికి, కోర్టు జడ్జ్మెంట్, కోర్టులో ఇచ్చిన అంశాలు ఇవన్నీ కూడా. సో మనం ఎంత తక్కువ వీటిల్లో మాట్లాడితే అంత మంచిది. కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకు మాట్లాడేది? వదిలేస్తాం, ఇప్పుడు బీజేపీ గురించి మాట్లాడదాం. రైట్, ఇంకెందుకు మనం వదిలేసిన తర్వాత దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? విభజన హామీలు అనేది ఎందుకు వచ్చింది? విభజన హామీలు ఎందుకు వచ్చింది? అది దానికోసమే కదా నేను రిజైన్ చేసింది పార్టీ నుంచి. విభజన ఇది జరగదని, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విభజన హామీలు ఇచ్చినప్పుడు మీరు ఎలక్షన్ ఓడిపోతున్నారు, ఇవన్నీ ఇచ్చారు, ఇవన్నీ జరగవు, మీరు మిస్లీడ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అని స్పష్టంగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చెప్పాను. నేను ఛత్తీస్గఢ్కి 800 కోట్లు ఇచ్చిన్నారు, జార్ఖండ్కి ఎంతో ఇచ్చిన్నారు, అప్పటికి 300 కోట్లే రిలీజ్ అయింది ఒక క్యాపిటల్ కట్టేదానికి. ఇవి జరగవు. ఈ డిబేట్లో పోవాలంటే ఇంకా చాలా ఉంది, నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీకు ఎవరి దగ్గర లేదు, నాకు ఓ సమయం వచ్చినప్పుడు చెప్తాను దీని గురించి. ఏ మీడియా అమ్మా నువ్వు, నీ డ్యూటీ నేను ఎందుకు చేయాలా? మీరే చేయండి. కాదు కాదు, మా పార్టీ మీ పార్టీ అని కాదు, ఆ విశ్లేషణ మీరే చేయండి. అప్పుడు ఎట్లుండింది? ఒక్క నిమిషం, అప్పుడు ఎట్లుండింది, ఇప్పుడు ఎట్లుంది అని మీరు విశ్లేషణ చేయండి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైనా జరిగిందా ఇట్లా? ఎవరు అరెస్ట్ అయినా, ఎవరిని లోపలేసినా జరిగిందా? ఎక్కడన్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందా? రాలేదు కదా. మేమేమన్నా ఇట్లా చేశామా దౌర్జన్యాలు ఎవరిపైన? చట్ట పరిధిలో ఏ ప్రభుత్వం కూడా, చట్ట పరిధిలో, చట్టం కాన్స్టిట్యూషన్ పరిధిలో ప్రవర్తన చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే చెప్పాం కదా, ఫస్టే చెప్పాను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అని, వాళ్ళ సొంతం ఇవన్నీ. సో ఆల్ పార్టీస్, ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ బిట్వీన్ ఎనీ రీజనల్ పార్టీ, ఆల్ ఆర్. అందుకనే చెప్పాను నాకు ఒక చాయిసే ఉండింది, పబ్లిక్ లైఫ్లో ఉండాలా లేదా, ఉండాలంటే బీజేపీలో ఉండాలి, లేకుండా అంటే నేను ఐ కెన్ ప్లే మై గాడ్ అంతే. ఇప్పుడు ఈ రోజే పార్టీలో చేరా, గవర్నమెంట్ లో చేరలా కదా, గవర్నమెంట్ లో చేరలా కదా,
పార్టీలో ఈ రాష్ట్రానికి ప్రజలకు ఏ విధంగా మేలు చేయగలుగుతాయో అందరితో మాట్లాడి సీనియర్ నాయకులు ఉన్నారు. ప్రజలకు ఏం చేయాలి, పార్టీ తరఫున మనం ఏం చేయాలి, నా కర్తవ్యం ఏమిటి, ప్రభుత్వం నుంచి ఏం చేయాలి, ఏం చేశారు, ఏం కావాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చాలా లోతుగా పరిశీలన చేసి అందరితో మాట్లాడుకుని జిల్లా వారీగా ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు కేంద్ర తెలంగాణకు ఎవరు అమ్మటం లేదండి. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లీజ్, మీ ప్రెస్ వాళ్ళు దయచేసి వాస్తవాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 3,500 కోట్లు ఎవరు పెట్టుబడి పెట్టగలుగుతారు, పెట్టండి, మేము చేసిన ఇనుమును మీరు కొనుక్కోండి అని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారు. అదే అమ్మటం జరగటం లేదు, అమ్మటం ఇప్పుడు జరగటం లేదు. సో దట్ ఈస్ ద ఇష్యూ. ఇప్పుడు ఎవరైనా ఎవరినన్నా రామన్నారు, వైజాగ్ స్టీల్ కానీ. సీ, నేషనల్ పాలసీ ఏమిటి, నేషనల్ పాలసీ ఇప్పుడే కాదు, నష్టం వచ్చే అసెట్స్ అన్నింటినీ కూడా మనము మెరుగుపరచాలి. మెరుగుపరచకన్నా అంటే మనము వ్యాపారం చేయలేము, ప్రభుత్వం నష్టాలు. ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ అమ్మేశారు కదా, ఎందుకు అమ్మారు? ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్, ఎవ్రీథింగ్ ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్.